అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. అక్రమ సంబంధానికి భర్తను అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి భర్తను భార్య కడతీర్చిన ఘటనలు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం చిల్కమర్రి గ్రామానికి చెందిన పెనకుంట అనిత, వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం దర్పల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వారి రిలేషన్ కు తన భర్త అడ్డుగా ఉండడంతో తొలగించుకోవడానికి ప్లాన్ చేసింది. అనుకున్నట్టుగానే రవితేజాద్ అనే భార్య అనిత, ప్రియుడు రామస్వామి కలిసి ఓ ప్రైవేట్ వెంచర్ లో మద్యం తాగారు. ఇదే క్రమంలో మద్యం బీర్ లో పురుగుల మందు కలిపి రామస్వామి రవితేజకి ఇచ్చారు. అది సేవించిన రవితేజ అనారోగ్యానికి గురయ్యారు. కట్ చేస్తే బాధితుని షాద్ నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. డాక్టర్లు వ్యక్తపరిచినారు. ఆ యొక్క అనుమానం ఆధారంగా ఊర్లో ఈ యొక్క రవి యొక్క తండ్రి విచారిస్తే, రవి భార్య అయిన అనితతోని రామస్వామి అనేటువంటి వ్యక్తికి అక్రమ సంబంధం ఉందని, ఆ యొక్క అక్రమ సంబంధంలో భాగంగా ఏమైనా జరిగి ఉంటుందనేటటువంటి అనుమానంతో విచారిస్తే ఆ రామస్వామిని వీళ్ళు అడగడం జరిగింది. ఏం జరిగింది 7వ తారీఖున అంటే, ఈ యొక్క అక్రమ సంబంధం యొక్క కారణంగా ఆ రోజు మద్యంలో పురుగుల మందు కలిపినానని ఒప్పుకోవడం జరిగింది. ఆ యొక్క విషయం పైన విచారణ జరపాల్సిందిగా దర్యాప్తు కొరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలు పెట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సాక్షులను విచారించడం జరిగింది. ఆ దర్యాప్తులు ఉండగానే మృతుడు రవి